Hi friends, welcome to Janu's Kitchen. This video lo manam Telangana Rastram Loni, Komarambhim Jilla Loni, Rebbena Mandalam lo, Nambalalo, Koluvai unna, Prasiddha Shaiva Kshetram Gurinchi, Teliskundam. This Devalayaniki, oka Vishishtata undi, Adento, Teliskundam. Maidam Lasmaya, ane Bhaktudu, Vangipoyina Nadumuto, Chala Kalam Nundi, Badhapadutu Undevadu. Atanu, oka Rojuna, నంబాల గ్రామానికి రావడానికి బయలుదేరి చాలా కష్టపడుతూ కర్ర చేత పట్టుకొని వస్తుండగా మార్గ మధ్యంలో అంటే అడవి చివరలో అడ్డంగా ఒక నాగుపాము కనిపించింది. ఆ నాగుపామును చూసి భయంతో వణికిపోయాడు. అంతలోనే ఆ నాగుపాము మాయమై భయపడకు అంటూ పెద్ద బండపై సాధువు రూపంలో కనిపించి నీ నడుము బాగు చేసే నాకేమిస్తావు అని అడిగాడు. అయ్యా, నా వద్ద ఏమీ లేదు. చాలా కాలం నుండి వంగిపోయిన నడుముతో బాధపడుతున్నాను. నేను నిరుపేదను అనగా, అయితే నీవు ఇటురా అని పిలిచి కళ్ళు మూసుకో అన్నాడు. అతను ఆ సాధువు దగ్గరకు వెళ్ళి కళ్ళు మూసుకున్నాడు. అతని నడుము చుట్టూ ఆ సాధువు నాగుపామును చుట్టాడు. కొంతసేపటికి ఆ సాధువు, నీ నడుము బాగయింది, చూసుకో అన్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి నాగుపాము, సాధువు రెండూ మాయమై, నేను భక్తుల కోరికలు తీర్చడానికి ఇక్కడ అవతరిస్తున్నాను. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో నేను వారి కోరికలు వెంటనే తీరుస్తాను అని చెప్పాడు. అతని నడుము మామూలుగా అయింది. ఆ విషయంను ఆనందంతో నంబాల గ్రామ ప్రజలకు చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయాన్ని ఇప్పుడు చూసొద్దాం. రండి, ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇటు సైడు నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మూడు డోర్స్ ఉన్నాయి. ఇది ముఖద్వారము, ఇది పక్కన ఉన్నటువంటి లోపలికి వెళ్ళవలసిన దారి. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ శివుని విగ్రహం ఉంది. ఇది దేవాలయం లోపల ఆవరణ ఈ విధంగా ఉంది. లస్మయ్య అంటే ఇతనే. ఇతనికి సాధువు నాగుపాము కనిపించింది. ఇక్కడ వినాయకుని విగ్రహం, శివలింగం, ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ బండలా కనిపిస్తుంది కదా, అది బండ కాదు, పుట్ట. ఈ పుట్టలో పాము అనేది ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ పాముకు నిష్టతో పాలు పోస్తారు. ఈ శివలింగానికి కాపలాగా ఈ పాము ఉంటుంది. శుచిగా నియమ నిష్టలతో అయితేనే శివుని దర్శనం మనం చేసుకోగలుగుతాము. ఏ చిన్న లోపమున్నా, ఏ చిన్న పొరపాటు చేసినా కూడా ఇందులో ఉండే పాము మనల్ని లోపలికి రానివ్వదట. ప్రతిరోజు కూడా ఈ పుట్టలోని పాము ఈ గుడి ఆవరణలో తిరుగుతుందట. ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం ఉంది. ఇది నంబాలలోని ఈ పరమేశ్వరుని దేవాలయం దగ్గర ఉన్నటువంటి బావి. ఇది అంతా కూడా రాతితో ఉన్నటువంటి బావి. ఈ బావిలోని నీటితోనే తనకు అభిషేకం చేయాలని శివుడు కలలో కనపడి చెప్పాడట. ఇదంతా కూడా ఒకటే బండరాయి.
ఇందులోని నీరు తెల్లగా కాకుండా గంధము రంగులో ఉంటాయి. చూడండి బావి ఎలా ఉందో. ఈ నంబాలలో శివరాత్రికి జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ రథం ఉంది. శివుని ఉత్సవ విగ్రహాలను ఈ రథం మీద పెట్టి ఊరేగింపు చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.